హలో ఫ్రెండ్స్, ఈరోజు నీట్ యూజీ 2023 ఎగ్జామ్ రాసి క్వాలిఫైనటువంటి స్టూడెంట్స్, అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, మీరంతా కూడా కలగనే డాక్టర్ సీటు పొందాలి అంటే తప్పకుండా నీట్ యూజీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అయితే నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కొంత క్లిష్టతరమైనటువంటి ప్రక్రియ కాబట్టి తప్పనిసరిగా మీకు కొంత అవేర్నెస్ అనేది లేకపోతే మీరు పొరపాటు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను నా ప్రయత్నంగా నా వంతు సహాయంగా మీకు ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో నా యూట్యూబ్ ఛానల్లో నేను 2022 నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 2023 కౌన్సిలింగ్ ప్రాసెస్ని కూడా ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మీకు కొన్ని వీడియోస్ నేను చేయటం జరిగింది. మీరందరూ కూడా ఆ వీడియోస్ని వాచ్ చేశారు. అంతేకాకుండా మీకు వచ్చినటువంటి డౌట్స్ని వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కూడా అడగటం జరిగింది. వాటికి నేను కూడా ఆన్సర్స్ ఇవ్వటం జరిగింది. అయితే మీరు అడిగేటువంటి క్వశ్చన్స్కి నేను కేవలము టెక్స్ట్ రూపంలో మాత్రమే ఆన్సర్స్ ఇవ్వటం పాసిబుల్ అవుతుంది. మీరు అడిగేటువంటి క్వశ్చన్స్ మీకు నేను ఇచ్చేటువంటి ఆన్సర్తో సరిపోతుందో లేదో నాకు అర్థం కావటం లేదు. సో మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఎలాబొరేటివ్గా ఆన్సర్స్ చెప్పాలని ఉన్నప్పటికీ కూడా, లేదా మీరు అడిగినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ని కానీ సపోర్టింగ్ డేటాని కానీ మీకు ప్రొవైడ్ చేయాలని ఉన్నప్పటికీ కూడా, లేదా ఎలాబొరేటివ్గా అర్థమయ్యేలాగా చెప్పాలని ఉన్నప్పటికీ కూడా అది వీలు పడదు. కాబట్టి నేను టెలిగ్రామ్ గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం ఏది కూడా తేలికగా తీసుకునేటువంటి అవకాశం లేదు. ఒక చిన్న పొరపాటు వలన మనం చాలా నష్టపోయేటువంటి సందర్భాలే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ అందరికీ కూడా అలాంటి ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతో నేను టెలిగ్రామ్ గ్రూప్ని స్టార్ట్ చేసి, ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు అడిగేటువంటి క్వశ్చన్స్కి ఇమ్మీడియట్గా నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ని షేర్ చేస్తూ మీకు అర్థమయ్యే రీతిలో, అంటే టెక్స్ట్ రూపంలోనే కాకుండా వాయిస్ మెసేజెస్ ద్వారా, లేదా మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ని షేర్ చేస్తూ ఇన్ఫార్మేషన్ను కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ నా వంతు ప్రయత్నంగా నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. చాలామంది కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఒక 2 మంత్స్ నుండి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి కొంత అవేర్నెస్ తో ప్రిపేర్డ్ గా ఉన్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎవరైతే ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని అర్థం చేసుకోలేకపోతున్నాము, మాకు కష్టంగా ఉంది అని భావిస్తారో, వాళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి నేను మే నెలలో ఒక 3 లైవ్ వెబినార్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ నీట్ కౌన్సిలింగ్ అంటే భయపడే వాళ్ళకి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, కేవలము జాగ్రత్త పడితే చాలు అనే నమ్మకాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో నేను మే నెలలో 3 వారాలు కంటిన్యూస్గా 3 లైవ్ వెబినార్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది కూడా జాయిన్ అయ్యారు. అంతేకాకుండా ఆ లైవ్ వెబినార్లో జాయిన్ అయినటువంటి వాళ్ళతో నేను కొద్ది మందితో డైరెక్ట్గా మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్స్ ఇచ్చాను. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫై అయ్యారు. అంతేకాకుండా నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒక వెబినార్ను కండక్ట్ చేస్తాను. మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు తప్పనిసరిగా ఆ వెబినార్లో పార్టిసిపేట్ చేస్తే ఎటువంటి మెళకువలతో మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ని స్మూత్గా పర్ఫామ్ చేసుకోగలరో నేను గైడెన్స్ ఇస్తాను అని ఆ రోజు నేను ఆ వీడియోస్లో చెప్పడం జరిగింది. అయితే ఈ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కేవలము ఒక బేసిక్ నాలెడ్జ్తో మనం పార్టిసిపేట్ చేస్తే సరిపోదు. కాబట్టి నేను ఆ రోజు చెప్పిన రీతిగా ఇప్పుడు ఈ సాటర్డే, ఈ శనివారం నేను వెబినార్ని కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది.
సో అయితే ఈ వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొద్ది మందికే రీచ్ అవటం జరుగుతుంది. చాలా మంది కూడా అయిపోయిన తర్వాత అయ్యో మాకు తెలియలేదు, మేము చాలా మిస్ అయ్యాము ఈ యొక్క వెబినార్స్ ని అని వాళ్ళు ఫీల్ అవుతూ నాకు కమెంట్స్ రూపంలో కానీ లేదా ఫోన్ కాల్స్ రూపంలో కూడా అడగటం జరిగింది. అందుకనే నేను ఈ శనివారం ఒక వెబినార్ ని కండక్ట్ చేయబోతున్నాను. కాబట్టి దీనికి సంబంధించి ముందుగా ఒక చిన్న వీడియో రూపంలో కానీ మీ అందరికీ కన్వే చేస్తే మీరందరూ కూడా తప్పకుండా ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేసి మీకున్నటువంటి ప్రతి ఒక్క క్లిష్టతరమైనటువంటి ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు పొందుతారు అనే ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియోని మీకు చేయటం జరుగుతుంది. అంతేకాదు ఈ వెబినార్లో నేను ఈ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి పూర్తి వివరాలు, అలాగే ఈ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మేజర్గా చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ స్టేటస్ ప్రాబ్లం. అంటే నా లోకల్ నాన్ లోకల్ స్టేటస్ గురించి చాలా మందికి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేయాలి అనే ఉద్దేశంతో నేను ఆ టాపిక్ గురించి స్పెసిఫిక్ గా హైలైట్ చేస్తూ మాట్లాడాలి అనుకుంటున్నాను. అంతేకాకుండా అసలు ఈ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఆ కౌన్సిలింగ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, వ్యత్యాసం ఏంటి, అంటే ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఎలాంటి సీటు పొందే అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి, అంతేకాదు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో స్టెప్ బై స్టెప్ ఎలా మూవ్ అవ్వాలి, ఒక స్టెప్ నుండి ఇంకొక స్టెప్ కి ఎలా వెళ్ళాలి, ఈ స్టెప్స్ లో మూవ్ అయ్యేటప్పుడు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, అంటే మీరు ఒక రౌండ్ నుండి ఇంకొక రౌండ్ కి స్లైడ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఆ స్లైడింగ్ మెథడ్ లో మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ని అప్లై చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ శనివారం కండక్ట్ చేయబోయేటువంటి వెబినార్ లో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు, మరి యూట్యూబ్ వీడియోస్ లో ఆల్రెడీ ఈ టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉన్నారు కదా మేడం, సపరేట్ గా మరలా ఈ వెబినార్ ని ఎందుకు కండక్ట్ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. యూట్యూబ్ వీడియోస్ లో ఒక వీడియోలో నేను కేవలము ఒక టాపిక్ ని మాత్రమే చూజ్ చేసుకొని ఆ టాపిక్ మీద కేవలము ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మాత్రమే మాట్లాడటానికి పాసిబిలిటీ ఉంటుంది. అది కూడా నేను చెప్పాలి అనుకునేటువంటి విషయాన్ని మాత్రమే మీకు కన్వే చేయగలుగుతాను. మీకు వచ్చినటువంటి డౌట్స్ కి నేను డైరెక్ట్ గా లైవ్ ఇంటరాక్షన్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. వెబినార్ లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు అడిగేటువంటి క్వశ్చన్స్ కి మీకు అర్థమయ్యేంత వరకు కూడా క్లియర్ గా క్లారిటీగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు అర్థమయ్యేంత వరకు కూడా నేను లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఈ వెబినార్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ టైప్ ఆఫ్ డిఫికల్టీస్ ఉన్నాయి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, లేదా ఏ టాపిక్ గురించి మీరు అడగాలి అనుకుంటున్నారు, తెలుసుకోవాలి అనుకుంటున్నారు, వాటికి రిలేటెడ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒక వీడియో యొక్క టైం తీసుకున్నట్లయితే అది లిమిటెడ్ టైం ఉంటుంది. అంతేకాదు ఈ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఒక 10 మినిట్స్ ఒక 20 మినిట్స్ లో చెప్తే అర్థమయ్యేటువంటి ప్రాసెస్ కాదు. కనీసం కొన్ని గంటలు మనం స్పెండ్ చేసి ఒక సీక్వెన్స్ ఆఫ్ మెథడ్ లో మాత్రమే అర్థం చేసుకుంటూ వెళితేనే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అర్థమవుతుంది. కాబట్టి ఆ మెథడ్ ఆఫ్ సీక్వెన్స్ ని మీకు క్లియర్ గా అర్థం అయ్యేలాగా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వెబినార్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ వెబినార్ ని తప్పకుండా వినాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ శనివారం సాయంత్రం 7 గంటలకు జూమ్ లింక్ ద్వారా ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ లింక్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ అనేది అతి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ అవబోతుంది, కాబట్టి తప్పకుండా ఈ యొక్క వెబినార్ లో పార్టిసిపేట్ చేసి మీకున్నటువంటి ప్రతి ఒక్క డౌట్ ను కూడా క్లారిఫై చేసుకుంటారు అనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఈ వెబినార్ కి ఇన్వైట్ చేస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి, మీకు డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుందని మాత్రం నేను చెప్పగలను. మీరు తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ఈ జూమ్ యాప్ లో మీరు జాయిన్ అయ్యి మీరు ఈ యొక్క వెబినార్ లో పార్టిసిపేట్ చేసి మీ పిల్లలకి
వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ కు తగినటువంటి మంచి కాలేజీలో సీటు పొందాలి అనే ఉద్దేశంతో ఎందరిని కూడా నేను ఈ వెబినార్ కి ఇన్వైట్ చేస్తూ నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి నాలెడ్జ్ ని మీతో షేర్ చేసుకోవాలని మీ అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా శనివారం మనందరం కూడా కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.